మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాలు తండ్రి సాంభమూర్తి, పేరొందిన హరికథా పండితుడు, తల్లి శకుంతలమ్మ. వీరికి ముగ్గురు కుమారుడు, 5 కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2 కుమారుడుగా జన్మించాడు. బాల్యం నుండే బాలుకు పాటలు పాడటం ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాలనే ఆశయంతో మద్రాసులో ఏఎంఐఏ కోర్సులో చేరాడు. ఆ కాలంలోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు. ఆ తర్వాత మద్రాసులో ఏఎంఈఈ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంతో సినీ గాయకుడుగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతులు ఉంచాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు, 16 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తెలుగు తమిళమే కాదు, కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. 1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు. 1990లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓపాపాలాలి అనే పేరుతో అనువాదమైంది. ఇంకా ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళి భవ ఇలాంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రల్లో నటించాడు. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళ నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నిటికీ ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడుగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలాముడి పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ 2 చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బొల్లితెర ప్రవేశం చేశాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం 2016లో ఇంకా కొనసాగుతూనే ఉంది. 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు. ఇందులో లక్ష్మీ నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.
ఇకపోతే బాలుకి సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, పల్లవి, ఎస్పి చరణ్. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినిమా నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్యగాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు సుబ్లేఖ సుధాకర్ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది. బాలు తన గాత్రంతో కోట్లాది మందిని రంజింపచేసిన అజరామరమైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. అకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఆయన ఆత్మశాంతించాలని ఎవరికి తోచిన విధంగా వారు నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఆలయ గోపురం మీద ఎంఎస్ అమ్మకు ధీటుగా మ్రోగిన స్వరం మన బాలుగారిది. బ్రహ్మమురారి సురార్చితలింగం అంటూ ఉదయాన్నే మొదలయ్యే మధుర కానం నుంచి అన్నమయ్య సంకీర్తనలు, భక్తి గీతాల దాకా ఆయన పాట వినబడని ఆలయం లేదంటే అతిశయోక్తి కాదేమో. లాలిపాటల నుంచి జోలపాటల దాకా, ప్రకృతి వర్ణనా గీతాల నుంచి ప్రణయ గీతాల దాకా, హాస్య గీతాల నుంచి నైరాస్య గీతాల దాకా, తత్వాల నుంచి కుంచితత్వాల దర్పణంలా సాగే పాటల దాకా ఆ గలం ఎన్ని పాటలకు ప్రాణం పోసిందో, ఎన్ని భావాలను వలకబోసిందో. అందుకేనేమో బాలుగారి పాటలు మన జీవితాల్లో అంతర్భాగంగా మారిపోయాయి. ఆనందం, విషాదం, ఆహ్లాదం, విరహం, అదేమిటో ఇలా నవరసాలను ఆయన పాటల్లోనే వెతుక్కోవడం అలవాటైపోయింది. 6 ఋతువుల అందాలను, తొలి సంజల్ని, మలిసంజల్ని, పగటిని, రేయిని ఆయన పాటల్లోనే ఆవిష్కరించుకోవడం రివాజైపోయింది. గ్రామఫోన్ల కాలం నుంచి రేడియో, టేప్ రికార్డులను దాటి సీడీ, పెన్డ్రైవ్, యూట్యూబ్, ఆన్లైన్ మాధ్యమాల దాకా ఇన్ని తరాలను చూసిందో, వినిందో ఆ స్వరం. ముఖ్యంగా లలితంగా, మాధవంగా సాగే మెలోడీస్ బాలుగారి స్వరంలో నుంచి మన చెవుల్లోకి అమృతంలా ఒలుకుతాయి. మా బాల్యంలో రేడియోలో విన్న ఏ దివిలో విరిసిన పారిజాతమో, సిరిమల్లనీవే విరిజల్లు కావే, మామా చందమామ, కదిలే మేఘమా, మెరుపులా మెరిశావు, మిడిసిపడే దీపాలివి, ఇటువంటి పాటల నుంచి యవ్వనంలో విన్న సరికొత్త చీర ఊహించినాను. మాటేరాని మౌనమిది, నిన్నుచూడుక నేనుండలేను, ప్రేమ ఎంత మధురం, ఇలాంటి పాటల దాకా ఆ తర్వాత కాలంలో వచ్చిన సాహసమే చీర డింబక, కాస్త అల్లరి మేళవించిన పాటల నుంచి మంచి మంచి సందేశాన్నిచ్చే హరికథల దాకా హాయి హాయి వెన్నెలమ్మ హాయి అంటూ ఎంత హాయిగా సాగిపోతాయి ఆ పాటలు. ఆ పాత మధుర అజరామరాలు అవి. మొదటిసారి మాటేరాని చిన్నదాన్ని అన్న బ్రీత్లెస్ సాంగును తెలుగులో విన్నప్పుడు అలా పాడాలని ప్రయత్నించి 2 లైన్లోనో 3 లైన్లోనో ఆ పాటలు ఆయన ఊపిరాడక రొప్పినట్లు రొప్పుతూ ఎన్నిసార్లు నవ్వుకున్నామో. సంగీతం నేర్చుకోకపోయినా ఆయన గలం చేసే స్వైర విహారం చూసి అలా పాడాలని యత్నించి ఎన్నిసార్లు భంగపడ్డామో. ముత్యానికి ముస్తాబు చేసినట్లుంటే ఆయన స్వచ్ఛమైన చిరునవ్వు చూసి ఎంత మురిసిపోయామో. పాటలేకాక డబ్బింగ్, నటన, సాహితీ పిపాస, అమిత దయార్ద్ర హృదయం, సమున్నతమైన వ్యక్తిత్వం, అన్నీ ఉన్న నిలబాలుడేగా మన బాలుడు. ఒక్కో హీరోకి ఒక్కో గొంతు మారుస్తూ పాడిన పాటలతో ఆయన సినీ రంగంలో కొత్త సంచలనం రేపాడు. పాడుతా తీయగా ద్వారా ఆయన మార్గనిర్దేశం చేసిన ఎన్నో గళాలు ఇప్పుడు తెలుగునాట స్వరవిహారం చేస్తున్నాయి. ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఆయన గొంతునే అనుకరిస్తూ, అనుసరిస్తూ గానామృతాన్ని మనకు పంచుతున్నారు. ఆయన స్థాపించిన సంగీత సామ్రాజ్య పరంపర తరాలు మారినా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క తెలుగు భాషలోనే ఇన్ని పాటలుంటే 17 భాషల్లో పాడిన, 40,000కు పైగా పాడిన గీతాలు వారి జీవన శైలితో అడుగు అడుగునా పాటగా ఎంతగా పెనవేసుకుపోయి ఉంటాయో కదా. గలగలపారే ఒక జలపాత ప్రవాహిని ఉన్నట్టుండి ఆగిపోతే సమస్త ప్రకృతి బోసిపోదా? కెరటాలు లేని సాగరాన్ని చూసినట్లు, వసంతమేరాని శిఖిరాన్ని చూసినట్టు ఎందుకో అంత శబ్దంగా మారిపోయింది ఇవాళ. మా మనసులకే కాదు, ఆకాశానికి కూడా మబ్బులు కమ్మి ఈ వానరూపంలో రోధిస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకో మీ గొంతు ఆగిపోతే మా గొంతులు మాటరాక మూగబోతున్నాయి.
మనకు నచ్చినవి ఏ కాలపరిమితికి లోబడకుండా శాశ్వతంగా మనతోనే ఉండాలని కోరుకోవడం మనిషి నైజమేమో. అందుకే దేశ విదేశాల్లోని ఎంతో మంది ఆయన కోసం ప్రార్థనలు చేశారు. ఒక సూర్యుడు అనేక సరస్సులలో ప్రతిబింబించినట్లు ఒక్క గలం ఇన్ని జీవితాలతో పెనవేసుకుపోవడం ఇంతటి ఆశ్చర్యం. ఒక్క వ్యక్తి స్వరశక్తిగా మారిపోయి ప్రపంచవ్యాప్తంగా అనేక హృదయాల్లో అమరిపోవడం ఇంతటి అద్భుతం. బాలుగారు, ఎన్నిసార్లు విన్నా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కాస్తసేపు మీ గంధర్వగానంతో గడపాలని అనిపిస్తుంది. దివిలో గంధర్వులు చాలామందే ఉన్నారు. కాస్తంత విశ్రమించి మళ్ళీ మా కోసం భువికి దిగి వచ్చేయండి. ఏ దివికో ఎగిసిన ఆ స్వర పారిజాతానికి సంగీత సరస్వతి సాక్షిగా మా మనసనే ప్రమిదలలో ఆత్మీయత దీపాలను వెలిగించి ఇస్తున్న నివాళి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.